అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరు ఎలా ఉన్నారు? ప్రజెంట్ భారతదేశంలోనే ఉన్నాను. లాస్ట్ వీడియో చూసారు కదా, మలేషియా కెమెరూన్ హైలాండ్స్ అయితే పెట్టాను. చాలా బాగుంది, మీరు కూడా ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీరు నన్ను నా ఇన్స్టాగ్రామ్ ఐడీలో కూడా ఫాలో అవ్వచ్చు. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. ఉమా తెలుగు ట్రావెలర్. ఇండియాకి రావడం కారణం ఏంటంటే శరణ్యకి కొంచెం ఇమీడియట్లీ వర్క్ అయితే ఉంది, తన పర్సనల్ వర్క్. ఇక తనని డ్రాప్ చేసి నేనైతే మళ్ళీ అయితే వెళ్తున్నాను రిటర్న్. అయితే July 7th అయితే వచ్చాం. అలాగే July 9th నా పుట్టినరోజు. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలామంది నాకు విష్ చేశారు, పేరు పేరు నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు July 10th టికెట్స్ అయితే చెక్ చేశాను ఇండియా నుండి. మళ్ళీ నేను రిటర్న్ అయితే మళ్ళీ నా ట్రిప్ కంటిన్యూ చేయాలి కదా. ఫ్లైట్స్ చూస్తే 20,000 rupees ఉన్నాయి డైరెక్ట్ ఫ్లైట్స్ హైదరాబాద్ నుండి థాయిలాండ్ బ్యాంకాక్. కొంచెం తక్కువలో చూద్దామని చూస్తే 2 flights చేంజ్ అయితే దొరికింది. ఇండిగో ఎయిర్లైన్స్ హైదరాబాద్ నుండి బెంగళూరు, బెంగళూరు నుండి థాయిలాండ్ బ్యాంకాక్కి నాకు 12,000 rupees పడింది. కానీ ఏంటంటే ఫస్ట్ ఫ్లైట్కి సెకండ్ ఫ్లైట్కి మధ్యలో 12 గంటల తేడా ఉంది. మార్నింగ్ 3:00 లేచాను. 4:00 వచ్చి మియాపూర్ బస్ స్టాండ్లో బస్సు అయితే క్యాష్ చేశాను. మన గవర్నమెంట్ బస్సెస్, తెలంగాణ బస్సెస్ అయితే వెళ్తాయి కదా, అదైతే బెటర్. మళ్ళీ క్యాబ్ అనుకోండి 1,500 rupees దాకా అయిపోతుంది. అదే మనం సేమ్ బస్సులో ఎక్కామనుకోండి, ఒక పర్సన్కి వచ్చి 300 rupees ఛార్జ్ చేస్తున్నారు మియాపూర్ నుండి. ఒక్కొక్క ప్లేస్ నుండి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది టికెట్ అయితే. అలా వచ్చేసి హైదరాబాద్లో 7:00 ఫ్లైట్ క్యాచ్ చేసేసి ఇమిగ్రేషన్లో కూడా అయితే ఏమీ అడగలేదు. హోటల్ బుకింగ్ చూపించమన్నారు. 2 డేస్ హోటల్ బుకింగ్ చూపించాను. మరి 2 డేసే ఉంటున్నారు కదా, మరి 15 డేస్ ఉంటున్నా అని చెప్పారు. మరి 2 డేస్ హోటల్ బుకింగ్ చూపించారు ఏంటి అని అడిగారు. నేను అక్కడికి వెళ్ళాక నా ప్లాన్ చేంజ్ అవుతూ ఉంటుంది కదండి, ఎక్కడ ఉంటారనేది నాకు కరెక్ట్ క్లారిటీ లేదు కాబట్టి అందుకని 2 డేస్ బుకింగ్ చేసుకున్నాను ఫస్ట్ 2 డేస్ అంటే. ఓకే, యాక్సెప్ట్ చేశారు. కానీ రిటర్న్ ఫ్లైట్ టికెట్ అయితే తప్పకుండా చూపించాలన్నారు. నేను బుక్ చేయలేదు. వాళ్ళు అడగడం వల్ల అప్పటికప్పుడు రిటర్న్ ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసి చూపిస్తే యాక్సెప్ట్ చేశారు. 2 boarding passes అయితే హైదరాబాద్లోనే కలెక్ట్ చేసుకున్నాను. అక్కడ అదంతా షూట్ చేయలేదు నేను. డైరెక్ట్గా బెంగళూరు వచ్చినాక షూట్ చేయాలని చెప్పి ఫస్ట్ టైం వచ్చాను నేనైతే బెంగళూరు. అండ్ జాకెట్ కూడా నేను తీసుకోలేదు. దగ్గరలోనే 12 kilometers దూరంలోనే డికెత్లోన్ ఉంటే అక్కడ కూడా వెళ్ళి జాకెట్ కొనుక్కొని 500 rupees పడింది జాకెట్. అయితే చిన్న వింటర్ జాకెట్, మరీ కాస్ట్లీ అయితే కాదు. ఇక మళ్ళీ ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసాను. నా ముందే ఇప్పుడు ఎయిర్పోర్ట్ అయితే ఉంది, లోపలికి వెళ్దాం అంతే. అందుకని నేను లేట్ అయినా పర్లేదు అని చెప్పి 12 గంటల ఎయిర్పోర్ట్లోనే కూర్చుందాం అని చెప్పి ఇండిగో ఎయిర్లైన్సే టికెట్ బుక్ చేసుకున్నాను. నేనైతే ఇండిగో ఎయిర్లైన్స్ టికెట్ బుక్ చేయడానికి స్కై స్కానర్ అయితే అప్లికేషన్ యూస్ చేస్తాను. బాగుంటాయి, మంచిగా చూపిస్తుంది, తక్కువ ప్రైసెస్లో రేట్స్ అయితే. ఇక హోటల్ బుకింగ్స్ అంటే booking.com మీకు అందరికీ తెలిసిందే. ఇవన్నీ ఫస్ట్ నుండి కౌచ్ సర్ఫింగ్ కూడా యూజ్ చేశాను, చాలామందికి రిక్వెస్ట్ కూడా పంపించాను. ఒకవేళ రిప్లై వస్తే వాళ్ళు ఎవరి దగ్గర నుండి, మేబీ వాళ్ళ దగ్గర కూడా నేను ఉంటాను. లాస్ట్ 2 countries కపుల్ ట్రావెలింగ్ చేశాము, ఇప్పుడేమో మళ్ళీ సోలో ట్రావెలింగ్ వచ్చాను. శరణ్యన్ అయితే బాగా మిస్ అవుతున్నాను. మరొక 2 విషయాలు అయితే మర్చిపోయాను. కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కూడా ఉండాలి తప్పకుండా, అలాగే ఇన్సూరెన్స్ కూడా ఉండాలి, హెల్త్ ఇన్సూరెన్స్. దాంట్లో కోవిడ్ కూడా మెన్షన్ చేసి ఉండాలి తప్పకుండా, లేకపోతే మళ్ళీ ఇబ్బంది పెడతారు ఎవరో ఒకళ్ళు కోవిడ్ మెన్షన్ చేయలేదని చెప్పి మళ్ళీ కొత్తగా ఇన్సూరెన్స్ చేసుకోమని అంటారు. అండ్ మొన్నటి వరకు తాయి పాస్ అని చెప్పి ఒక డాక్యుమెంట్ ఉంది, అది కూడా కన్ఫర్మ్ తప్పకుండా కావాలనే వాళ్ళు. కానీ July 1 నుండి అయితే తాయి పాస్ కూడా అడగట్లేదు. డైరెక్ట్గా హోటల్ ఇవన్నీ చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ బుక్ చేసుకుని డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. 15 రోజులు వీసా ఇస్తారు, ఆన్ అరైవల్ వీసా. ఒకవేళ 30 డేస్ వీసా కావాలంటే మనం ఇక ఎంబసీలో అప్లై చేసుకోవడం ఇండియాలో. మార్నింగ్ నుండి ఎయిర్పోర్ట్ దగ్గర టైం పాస్ చేస్తున్నా. అట్లాగే బెంగళూరులో మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నట్టున్నారు, ఫుల్గా ఎయిర్పోర్ట్ దగ్గర అయితే కనిపించారు. అందరికీ హాయ్ పలకరించారు, నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇక లోపలికి వెళ్దాం. ఎలా చేస్తారు ఎలా చేస్తారు నాకు అయితే తెలియదు. టైం అయితే ఇప్పుడు 1 అలా అవుతుంది. నైట్ 8 కదా ఫ్లైట్, 5 o'clock అలా ఎలా చేస్తారు అని చెప్పి. ఎయిర్పోర్ట్కి ఆపోజిట్లో ఇక్కడ బస్సెస్ అయితే అవుతాయి. ఈ బస్సెస్ ఆగించాలంటే ఇదిగోండి, అక్కడ ఒక రెస్టారెంట్ ఉంది నంది అని చెప్పి చూశారు కదా, ఆ రెస్టారెంట్లో అయితే తిన్నాను. తక్కువ రేట్ ఉన్నాయి లోపలతో కంపేర్ చేస్తే. బాగుంది బెంగళూరు ఎయిర్పోర్ట్ అయితే అదిరిపోయింది. ఒకసారి ట్రై చేస్తాను, మిలిటరీ సాబ్ పంపిస్తే లోపలికి వెళ్దాం, లేకపోతే ఇంకా కొంచెం సేపు బయటే టైం పాస్ చేద్దాం. ఇక దగ్గరగా 8 గంటలు ఉంది, ఇక్కడే లోపల రెస్ట్ తీసుకోవాలి. నా దగ్గర అయితే ఏటీఎం కార్డు ఉంది కదా, ఒకవేళ దాని మీద లాంచ్ చేయను యాక్సెప్ట్ చేస్తారేమో చూద్దాం. నేనైతే కొన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అయితే గమనించాను, అక్కడ వాటర్ తాగడానికి అయితే ఉండదు, తప్పకుండా కొనుక్కోవాలి. కానీ ఇక్కడైతే డ్రింకింగ్ వాటర్ అయితే పెట్టారు, బాగుంది. ఇలాగే మలేషియన్ ఎయిర్పోర్ట్లో కూడా చూశాను, అక్కడ కూడా ఇలాగే ఉంది వాటర్ అయితే పెట్టడం. నేను ఆల్రెడీ హైదరాబాద్లో బోర్డింగ్ పాస్ కలెక్ట్ చేసేసుకున్నాను కదా, ఇక్కడైతే కలెక్ట్ చేసుకుంటే ఒకవేళ కింద కలెక్ట్ చేసుకుని ఇట్లా పైకి రావచ్చు. ఇదిగోండి
ఇలా పైకి వచ్చిన తర్వాత డొమెస్టిక్ అయితే అటువైపు ఉంటుంది అండ్ ఇంటర్నేషనల్ అయితే ఇటువైపు ఉంటుంది. అలాగే ఇక్కడ హాస్పిటల్ కూడా ఉంది చూడొచ్చు, క్లినిక్ అదిగోండి. ఆపోజిట్లోనే ఇమిగ్రేషన్ ఉంది, ఇమిగ్రేషన్ తర్వాత సెక్యూరిటీ చెక్ ఉంది. లెఫ్ట్ సైడ్లో ఏమో డొమెస్టిక్, రైట్ సైడ్లో ఏమో ఇంటర్నేషనల్. లోపలికి వెళ్ళిపోదాం. ఫైనల్గా అయితే సెక్యూరిటీ చెకప్ అయిపోయింది, ఇమిగ్రేషన్ కూడా అయిపోయింది. ఎందుకు వెళ్తున్నారు అన్నాం, టూరిస్ట్ అని చెప్పాం అంతే. ఇంకేం పెద్దగా క్వశ్చన్లు అయితే ఏమీ లేదు. కానీ ఇక్కడికి మన మలేషియన్ గవర్నమెంట్ కొంచెం, అక్కడైతే పౌడర్ అయితే యాక్సెప్ట్ చేశారు హ్యాండ్ లగేజ్లో, బట్ ఇక్కడైతే యాక్సెప్ట్ చేయలేదు. పౌడర్ డబ్బాని రిమూవ్ చేసేసారు. మొత్తం ఖాళీగా ఉంది ఎయిర్పోర్ట్ అయితే, బెంగళూరు ఎయిర్పోర్ట్. మనమైతే లాంచ్ కూడా యూజ్ చేయొచ్చు, మన దగ్గర ఏటీఎం కార్డు ఉంటుంది కదా, ఆ ఏటీఎం కార్డు వచ్చి డైరెక్ట్గా మీరు కౌంటర్స్లో అయితే అడగచ్చు. ఏం సిగ్గుపడాల్సిన అవసరం లేదు, ఎంత పే చేయాలి అని అడిగితే వాళ్ళే చెప్తారు, 2 రూపీస్ అని అంటారు. అండ్ వన్ మోర్ థింగ్, ఒకవేళ ఆ కార్డుకి అప్లికేబుల్ కాకపోతే హై అమౌంట్ చెప్తారు, 1000 కానీ 2000 కానీ అట్లాగా. ఇదిగోండి నాకు ఉన్న, నా దగ్గర ఉన్న ఏటీఎం కార్డు అయితే 3 మంత్స్కి ఒకసారి అయితే యూజ్ చేయొచ్చండి. నేను లాంచ్ సర్వీసెస్ మొత్తం కంప్లీట్లీ ఫ్రీ ఉంటుంది, ఫుడ్ కంప్లీట్లీ. ఇదిగోండి నేనైతే ఆల్రెడీ తీసుకున్నాను, అక్కడ అన్ని డిషెస్లో ఉన్నాయి కదా. అలాగే డ్రింక్స్ కూడా ఇక్కడ ఉంటాయి, అన్లిమిటెడ్ ఎన్నైనా తీసుకోవచ్చు, ఎన్నైనా తాగొచ్చు, ఎంతైనా తినచ్చు. ఇక్కడ ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి కూడా బాగుంటుంది. అట్లాగే మీకు ఆల్కహాల్ కూడా ఉంటుంది, కావాలన్న వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఉంటుంది బార్. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఇవన్నీ తీసుకున్నాను చూస్తున్నారుగా, ఫ్రూట్స్, కర్డ్ రైస్, అట్లాగే పుచ్చకాయ జ్యూస్. ఇందాక మీకు కొన్ని బెడ్స్ అయితే చూపించాను కదా, పొడుకునే స్టైల్లో ఉన్నాయి, మంచి నిద్ర అయితే వేసాను. లేకపోతే తిక్క తిక్కగా ఉండేది, చాలా టైట్నెస్గా అనిపిస్తుంది. ఇప్పుడు మంచి హుషారు వచ్చింది. అలాగే ఇక్కడ బెస్ట్ ఫుడ్ కూడా తిన్నాను కదా, ఇంకా మంచి బలంగా తయారయ్యాను. ఇలాంటి ఫుడ్ ఉంటేనా రోజు హుషారుగా తిరగచ్చు, ఎన్ని కిలోమీటర్లు అయినా నడవచ్చు. సింగపూర్లో అయితే నియర్లీ 70 కిలోమీటర్స్ దాకా నడిచాము నేను శరణ్య అయితే. ఆ కంటెంట్ క్రియేట్ చేయడానికి ఒక్కోసారి ఒక వీడియో నచ్చకపోతే మళ్ళీ ఆ వీడియో తీయడం, మళ్ళీ షూట్ చేయడానికి వెళ్ళేవాడిని ఆ ప్లేస్కి అయితే. రియల్లీ అసలు చాలా బెస్ట్ మెమరీస్ నాకు శరణ్యకి అయితే, మలేషియా అండ్ సింగపూర్. అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా మంది మీట్ అయ్యాము అక్కడ, చాలా బాగా ఆదరించారు, అసలు ఎంతో ప్రేమ చూపించారు మా మీద అయితే. అడాప్ట్ చేసేసుకున్నారు అందరూ అయితే, చాలా హ్యాపీగా ఉంది. అసలు ఇక ఇక్కడే కొంతసేపు ఉండి, ఇంకా టైం అయితే చాలా ఉంది. ప్రస్తుతం అయితే ఫోన్ కంప్లీట్లీ డెడ్ అయిపోయింది, ఛార్జింగ్ పెట్టాను. అదిగోండి పైనుండి 2వది క్లియర్లో ఉంది, ఇండిగో ఎయిర్లైన్స్ 6075 బ్యాంకాక్ ఆన్ టైమ్ అంట, 35 గేట్ నెంబర్. మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ నేను 26th కంట్రీలో అడుగు పెడుతున్నాను. నా కళ మీకు ఆల్రెడీ తెలుసు కదా, అన్ని కంట్రీలు విజిట్ చేయాలని చెప్పి. ఎంత దూరం వెళ్తారో నాకు తెలియదు, ఎంత దూరం ప్రయాణిస్తానేది అంత ఈజీ కాదు. 197 దేశాలు తిరగడం అంటే, ప్రస్తుతం 26వ దేశంలో అడుగు పెడుతున్నాను. మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంతకుముందు అయితే 25 కంట్రీస్ వీడియోస్ అయితే నేను చేశాను, అవన్నీ మన దాంట్లో ఉన్నాయి. ఎవరైనా చూడకపోతే చూడండి, చాలా మంచి ప్రయాణం, అద్భుతమైన మనుషుల్ని కలిశాను ప్రయాణంలో. చాలా బాగా నన్ను ఆదరించారు, అసలు బాగా ట్రీట్ చేశారు. రియల్లీ బెస్ట్ మూమెంట్స్ అయితే కవర్ చేశాను అవన్నీ. ఇప్పుడే ఇక్కడ కర్డ్ రైస్ టేస్ట్ చేస్తున్నాను, అసలు అమృతం ఉంది, అమృతం ఉన్నట్టు. 2-3 కేజీలు కూడా తినేటట్టు ఉంది, అంత సాఫ్ట్గా అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడే వచ్చి కూర్చున్నాను ఇక్కడ, ఇంకా లోపలికైతే అలౌ చేయట్లేదు. థాయిలాండ్ గురించి అయితే నాకు తెలిసిన వరకు కొంచెం వరకు ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశాను. ఏమైనా మీ అందరికీ, చాలామంది థాయిలాండ్ విజిట్ చేసే ఉంటారు, ఎందుకంటే మన ఇండియన్స్ చాలామంది టూరిస్ట్ వెళ్తారు కాబట్టి అక్కడికి. మీరేమైనా నాకు సజెస్ట్ చేయాలంటే సజెస్ట్ చేయండి ప్లీజ్, ఏదైనా ప్లేసెస్, మంచి ప్లేసెస్ అక్కడికి వెళ్ళి నేను విజిట్ చేస్తాను, అవి కూడా నా బడ్జెట్లో ఉంటే. అలాగే ఇవాళ 2 రూపాయలకే కడుపు నిండిపోయింది, చక్కగా లంచ్ డిన్నర్ 2 ఫినిష్ అయిపోయినాయి, బాగుంది. ఇప్పుడే లోపలికి అయితే పంపిస్తున్నారు రో వైజ్గా. ఇప్పుడు ప్రయాణం వచ్చి 3 గంటల 50 నిమిషాలు పడుతుంది మొత్తం, ఇక్కడ బెంగళూరు నుండి బ్యాంకాక్. ఫైనల్లీ అయితే థాయిలాండ్లో అయితే అడుగు పెట్టాం. అసలు ఎంత బాగున్నాయో పెయింటింగ్స్ కదా, వావ్ బ్యూటిఫుల్గా ఉన్నాయి.
అప్పట్లో హౌసెస్ అలా ఉండేవి అనుకుంటా, ఇప్పుడు కూడా ఉండే ఉంటాయి విలేజెస్లో, ఫైండ్ అవుట్ చేయాలి. అమేజింగ్. ఫ్లైట్ స్టార్ట్ అయ్యటమే కొంచెం లేట్గా స్టార్ట్ అయింది, ఒక 2 నిమిషాలు ఇప్పుడు లేట్గా వచ్చాం. ఇప్పుడు 2:30 అవుతుంది టైం రాత్రి. ఫ్లైట్ దిగిన తర్వాత ఒక 2 కిలోమీటర్లు అయితే నడుచుకుంటా వచ్చాం ఎయిర్పోర్ట్ లోపల. ఇక్కడ చూస్తున్నారుగా మొత్తం వచ్చి ఇదిగోండి వీసా అని అరైవల్ ఫామ్స్ ఫిల్ చేస్తున్నారు, ఇమిగ్రేషన్ ఫామ్స్. ఈ తర్వాత వచ్చి అక్కడికి వెళ్ళి లైన్లో నుంచోవాలి మనం. ఇదిగోండి ఫామ్స్ ఇలా ఉన్నాయి. ఓకే, ముందుకే లైన్లో నుంచి ఉన్నాం. 2 ఫోటోలు కూడా చేత్తో పట్టుకున్నాను. వీసా ఆన్ అరైవల్ డాక్యుమెంట్ చెక్ అని చూస్తున్నారు. అక్కడ ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు మనీ. నేనైతే ఒక 35,000 రూపీస్కి విలువ చేసే మనీ అయితే మలేషియాలోనే ఎక్స్చేంజ్ చేసుకున్నాను. లైన్లో నుంచిద్దాం. ఎవరి దగ్గర అయినా ఫొటోస్ లేకపోతే ఇక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు. ఇదిగోండి, బట్ కాస్ట్లీగా ఉంటాయి కొంచెం, ఇంటి దగ్గర చేయించుకురావడమే బెటర్. అక్కడ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం ముందుకు వస్తే ఇదిగోండి ఇమిగ్రేషన్ ఉంది. ఇక్కడ ఇమిగ్రేషన్లో స్టాంప్ వేయించుకుని ఇంకా ఎగ్జిట్ అయిపోవడమే. ఫైనల్లీ అయితే ఇమిగ్రేషన్ కంప్లీట్ అయింది, అలాగే వీసా ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది. వీసా ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఒక ఫోటో స్టిక్ చేశాను దానికి, అండ్ 2,200 బాట్ అయితే పే చేయమంటున్నారు. నార్మల్లీ థాయ్ బాట్ 2,000 పే చేయాలి. మనకు బిల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఆ బిల్ మీద కూడా 2,000 అనే ఉంటుంది. ఒక 200 అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. అండ్ దెన్ కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అడగలేదు, అండ్ హోటల్ బుకింగ్ కూడా అడగలేదు, బట్ రిటర్న్ ఫ్లైట్ టికెట్ అయితే తప్పకుండా అడిగారు. అండ్ కరెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకొని ముందే ఎక్స్చేంజ్ చేసుకుని కొంచెం మనీ అయితే తెచ్చుకోండి. థాయ్ బాట్ ఇక్కడైతే మళ్ళీ ఎయిర్పోర్ట్లో ఎక్స్చేంజ్ అంటే చాలా ఎక్కువగా ఛార్జ్ చేస్తారు. నేనేమో మలేషియాలో చేంజ్ చేశాను, ఒక 35,000 రూపీస్ తీసుకున్నాను, అంటే 15,000 బాట్ అయితే వచ్చినాయి నాకు. ఇక్కడ 2,200 బాట్ ఫినిష్ చేసిన తర్వాత ఇమిగ్రేషన్ కూడా చాలా సాఫ్ట్ కంప్లీట్ అయింది. అక్కడ కూడా ఏం క్వశ్చన్స్ అయితే అడగలేదు, ఓన్లీ అక్కడ కూడా ఏం క్వశ్చన్లు అయితే అడగలేదు. ఎవరు చప్పట్లు కొడుతుంటే అటే చూస్తున్నాను, ఎవరు నన్ను పిలుస్తున్నారేమో అని చెప్పి నన్ను ఏం పిలవట్లేదు. అండ్ దెన్ ఓన్లీ బోర్డింగ్ పాస్ అయితే అడిగారు, ఆ బోర్డింగ్ పాస్ కూడా ఇచ్చేసిన తర్వాత ఆవిడ కూడా ఎంట్రీ స్టాంప్ అయితే ఇచ్చేసారు. 15 రోజులు అయితే మస్తుగా అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు థాయిలాండ్ కంట్రీని. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే నా 26వ కంట్రీలో అడుగుపెట్టాను కాబట్టి. ఇక్కడ టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ చూస్తున్నారు కదా ఎయిర్పోర్ట్ది, అక్కడ అడిగితే మార్నింగ్ వరకు అయితే లోకల్ ట్రాన్స్పోర్ట్ అయితే ఉండదంట. ఒకవేళ వెళ్ళాలనుకుంటే సిటీ సెంటర్కి కారులో వెళ్ళచ్చు అంటున్నారు. కారులో అయితే దగ్గరగా 2,300 రూపాయల దాకా అవుతుందంట. అదే మనం లోకల్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసి ఒక 70 రూపాయలతోనే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు సమయం వచ్చి 3 అయింది కదా, ఇంకో 3 గంటలు వెయిట్ చేస్తే సరిపోతుంది. ఆ 3 గంటలు కూడా వెయిట్ చేసి అప్పుడు తర్వాత హోటల్కి అయితే వెళ్తాను. అండ్ ఇక్కడ ఏ సిమ్ కార్డ్ బాగుంటుందని కూడా చెప్పి మ్యామ్ని అయితే అడిగాను, ఏఐఎస్ అయితే బాగుంటుందంట. ఓసారి యూజ్ చేస్తే కానీ నాకు అర్థం కాదు దాని పరిస్థితి ఏంటనేది, దాని ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి కూడా కనుక్కుంటాను. ఇక్కడైతే చాలా నెట్వర్క్స్ అయితే ఉన్నాయి, 3-4 నెట్వర్క్లు. నేనైతే ఏఐఎస్ అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారు. ఏఐఎస్ అది వచ్చి నాకు 600 బాట్ అయితే ఛార్జ్ చేశారు. ఇక్కడ రకరకాల ప్యాకేజెస్ ఉన్నాయి, మనకు నచ్చిన ప్యాకేజ్ ఏదో ఒకటి తీసుకోవచ్చు. కానీ నేను సెకండ్ ప్యాకేజ్ తీసుకున్నాను, నేను ఉండే 15 రోజులే కాబట్టి. 35 GB వరకు 5G స్పీడ్ వస్తుందంట, తర్వాత అయితే కొంచెం తగ్గుతుందని చెప్తున్నారు. కానీ ఇక్కడ వైఫై అయితే ఎక్కడికక్కడ అవైలబుల్ ఉంటుంది, హోటల్స్లోను ఎక్కడికి వెళ్ళినా కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు, చాలా స్పీడ్ ఉంటుంది. అందుకని ఇంత మట్టుకే తీసుకున్నాను. ఎగ్జిట్ నుండి తర్వాత సిమ్ కార్డ్ తీసుకున్నారు, ఇంకా కొంచెం ముందుకైతే వచ్చాను. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది, లేకపోతే ఎవరైనా అడిగినా చెప్తారు. ఇదిగోండి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్ వచ్చి పొద్దున్నే అయితే 5 గంటలకు స్టార్ట్ అవుతాయంట. సువర్ణభూమి ఎయిర్పోర్ట్లో ఉన్నాం ఇప్పుడు మనం, కిందకి అయితే వెళ్దాం. ఇప్పుడు సమయం వచ్చి 3:30 అవుతుంది, ఇంకో 1.5 గంటలు అయితే టైం పాస్ చేద్దాం. ఇక్కడే 1,000 రూపాయలు అయితే సేవ్ చేయొచ్చు. ఇక్కడ మీకు చూపిద్దామని బయటకు అయితే వచ్చాను. గ్రౌండ్ ఫ్లోర్లో ట్రైన్ సర్వీస్ ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లో ఏమో మొత్తం క్యాబ్స్ ఉంటాయి, అలాగే బస్ సర్వీస్ కూడా ఉంటుంది ఇక్కడ. అదిగోండి లీమో బస్ అని చూస్తున్నారు, డైరెక్ట్ టు డౌన్ టౌన్ అని చెప్పి. బట్ బస్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, ట్రైన్ అయితే బాగా చీప్గా ఉంటుంది ప్రైస్. ఇక్కడ సిటీ లైన్ అని కనబడుతుంది కదా, ఇంకైతే ఓపెన్ చేయలేదు, 5:30 ఓపెన్ చేస్తారంట. అప్పటి వరకు అయితే ఇక్కడ చైర్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా, అందరు రిలాక్స్ అవుతున్నారు. నేను కూడా వెళ్ళి అక్కడే రెస్ట్ తీసుకుని పడుకుంటాను కాసేపు. 1.5 గంటల సమయం ఉంది, ఇప్పుడు 4 అయింది సమయం. సింగపూర్ మలేషియాలో కూడా గమనించాను బాగా, ఇక్కడ కూడా థాయిలాండ్లో అడుగడుగున అయితే ఈ షాప్స్ అయితే ఉంటాయంట. 7-11 అని చెప్పి 24 అవర్స్ ఓపెన్లోనే ఉంటాయంట. ఈ షాప్లో వచ్చి నేను
వీటా మిల్క్ అయితే తీసుకున్నాను, చాలా బాగుంటుంది. ఇది నేను మాలిలో నా ఫ్రెండ్స్ ఒకసారి టేస్ట్ చేయించారు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంట. ఇప్పుడైతే కాసేపు నిద్రేసాను, కరెక్ట్గా 5:25 అయింది, ఓపెన్ చేశారు, టికెట్ కౌంటర్ కూడా బాగా హెల్ప్ చేశారు. ఇప్పుడైతే నేనైతే ఇక్కడ నుండి బయలుదేరి అయితే వెళ్తున్నాను. 35 చార్జ్ చేశారంటే మేబీ ఒక 80 రూపీస్ అంతే టికెట్ అయితే. నా హాస్టల్ దగ్గరకు అయితే మక్కసాన్, యా ఇప్పుడు మనం సువర్ణభూమి దగ్గర ఉన్నాం కదా, సువర్ణభూమి నుండి మక్కసాన్ దగ్గరికి వెళ్ళమన్నారు. మక్కసాన్ దగ్గరికి వెళ్ళినాక అక్కడ నుండి మెట్రో క్యాచ్ చేసి మరొక ట్రైన్లో వెళ్ళిపోమన్నారు నా ప్లేస్కి. వచ్చేసింది సువర్ణభూమి సిటీ రైల్. మొత్తం చెక్ చేసుకుంటున్నారు ట్రైన్, ఓకే. ఆ చెకింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఎక్కేస్తున్నారు. ఓకే, పర్ఫెక్ట్. నేను ఇప్పుడే సువర్ణభూమి దగ్గర అయితే ట్రైన్ ఎక్కాను, మక్కసాన్ దగ్గర దిగుదాం అనుకున్నాను. తర్వాత తెలిసింది నాకు ఇదిగోండి పాయాతాయా అనే ప్లేస్ అయితే నాకు చాలా దగ్గరగా ఉంది నా హోటల్కి. ఇలా ఉండదు ట్రైన్, మీరు ఎవరైనా సరే థాయిలాండ్ ఎవరైనా సరే ఈ ట్రైన్కి అయితే బెటర్, కరెక్ట్గా మార్నింగ్ 7 దగ్గరలో ఉంటే మీకు. బ్లూ లైన్ ఇది, ఇక్కడ ఉండి మళ్ళీ 4 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి నేను. కిందకి వెళ్దాం, కిందకి వెళ్ళి బస్ క్యాచ్ చేసి వెళ్తాను హోటల్కి. అడుగు పెట్టాము మెట్రో స్టేషన్ నుండి కింద దిగి బస్ ఎక్కడం కోసం, వాన పడుతుంది, వాన వెల్కమ్ పలుకుతుంది థాయిలాండ్ కి, మంచి సైన్ ఇది. స్టేషన్ నుండి 1 కిలోమీటర్ వాక్ చేసుకుంటూ అయితే వచ్చాను. ఇక్కడ నుండి బస్ క్యాచ్ చేసి వెళ్ళాలి, ఇంకో అరగంట సేపు పడుతుంది. అక్కడ దిగిన తర్వాత 450 మీటర్లు అయితే నడవాలి బస్ కోసం, 2 నంబర్ బస్ కోసం వెయిటింగ్. అన్న బస్ అయితే వచ్చేసింది, బస్ లోపల చూసారా స్క్రీన్ కూడా ఉంది సేమ్. ఈ బస్సు చూస్తుంటే నాకేం గుర్తొస్తుందంటే ఈజిప్ట్లో ఎక్కి వెళ్ళాను కదా అదే గుర్తొస్తుంది. సేమ్ అక్కడ బస్సు కూడా ఇలాగే ఉంటాయి, ఆ టైపు ఒక సింగిల్ సీటు, ఈ టైపు ఇద్దరు కూర్చునేటట్టు. 6 చార్జ్ చేశారు, 6 బాత్ అంటే 15 రూపాయలు. అలాగా నా హాస్టల్కి అయితే వచ్చేసాను, లోపలికి వెళ్దాం. నా హాస్టల్కి అయితే వచ్చేసాను, ఇదిగోండి మొత్తం డార్మెంటరీ, 4, 5, 6, 8 బెడ్స్ ఉన్నాయి, మొత్తం ఖాళీగా ఉన్నాయి. నేను ఈ బెడ్ తీసుకున్నాను, నాకు ఒక రోజుకి అయితే 300 రూపాయలు పడింది ఇది. ఇక నెక్స్ట్ థాయిలాండ్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బై.